తలకాయ ఆడుందో చూస్తా. ఇవని వెనకాల ఎవడుండో చూడను. రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద. నిజానికైతే ఈ సినిమా ఇప్పటికే థియేటర్లో సందడి చేస్తూ ఉండాలి, కానీ అనూహ్యంగా వాయిదా వేసి సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ కి జోడిగా శ్రీలీల హీరోయిన్ గా నటించింది. శ్రీనివాస సిల్వర్ స్కిన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ గా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాపై జనాల్లో భారీ హైప్స్ ఉన్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున ఈ మూవీ రిలీజ్ కానుంది. రీసెంట్ గా వదిలిన టీజర్ ట్రైలర్ ద్వారా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయనేది స్పష్టమైంది. బోయపాటి శ్రీను హీరో రామ్ పోతినేని క్రేజీ కాంబో కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఆస్ట్రేలియాలోని డిస్ట్రిబ్యూషన్ ప్రమోషన్ టీంలో మెంబర్ అంటూ ఓ వ్యక్తి ఇప్పటికే ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ లవ్ ట్యాక్ హీరోయిన్తో కామెడీ సీన్స్ హైలైట్గా ఉన్నాయి. రామ్ జోడి డ్యాన్స్ అదిరిపోయిందని తెలిపారు. ఇంటర్వెల్ బ్యాక్ అయితే మంటలేనని అన్నారు. సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ ఎమోషన్స్ కల్ట్ మామ సాంగ్ డ్యాన్స్ దుమ్ము లేచిపోతుందని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ సినిమాలో హైలైట్ అవుతుందని, ఆఖరి 15 నుంచి 20 నిమిషాలు చాలా ఎగ్జైటింగ్గా ఉంటుందని ఈ రూవ్లో చెప్పారు. శ్రీలీల అందంతో పాటు అభినయం సినిమాకు ప్లస్ పాయింట్స్ అని, సినిమాలో బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ ఉంటాయని చెబుతున్నారు. మాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుందనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది.